రాయలసీమ కోసం అన్నారు మరి పట్టిసీమ వచ్చింది చేశారు అది 500 600 కోట్ల ఏది దానికి మళ్ళ బోనస్ తో సహా 15 1600 కోట్ల పంచారు డబ్బులైతే ప్రవహించింది సరే కృష్ణా జిల్లాకు పట్టిసీమ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు తవించిన పోలవరం కుడి కాలవలోకి నీళ్లు లిఫ్ట్ చేశారు నీళ్లు వచ్చాయి మీకు ఏముంది ఒక పంప్ హౌస్ పెట్టారు నాలుగు పంపులు పెట్టారు రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టారు మరి రాయలసీమ వాటా పైన జీవాలు ఎక్కడ రాయలసీమ వాటా కోసం మీరు తీసుకొని వస్తామన్న నిగర జలాలు ఎక్కడ మీకు చిత్తశుద్ధి లేదు రాయలసీమకు వాటా అక్కర్ల కోటా అక్కర్ల నిగర జలాలు అక్కర్ల కేవలం మాటల తూటాలు తప్ప మీరు చేసేది ఏం లేదు అంత మాటలు మల్లన్నగాల తెలుగుదేశం పార్టీలో మీరందరూ ఈ రోజు చెప్తా ఉన్నారు మేమంతా రాయలసీమ కోసం పోరాడతాను మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు కుప్పంకు నీళ్లు తీసుకెళ్లారా చిత్తశుద్ధి ఉంటే తీసుకెళ్లి ఉండాలి కదా డబ్బులు బారాలనుకున్నారు కానీ ఆయన నీళ్లు బారాలనుకుంటే కుప్పంకు తీసుకెళ్లేవాడు లేదు మరి కండలేరు జలాశయం నుంచి పశ్చిమ చిత్తూరు జిల్లాలోని తాలూకాలకి 4200 కోట్ల హడ్కో రుణంతో ఒక ప్రాజెక్టును గతంలో రూపకల్పన చేస్తే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారనేసి దాన్ని చేతులెత్తేసినారు మరి ఎక్కడ ఉంది చిత్తశుద్ధి సొంత జిల్లాకు నీళ్లు తీసుకొని రాలేని ప్రాజెక్టులు కట్టలేని దద్దమ్మ చవట చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గుంపునంతా తోలి మందినంతా తోలి మేమేదో చేయిపోండి ఉనికి కోల్పోతాం రాయలసీమ జిల్లాలో ఉనికి ఉండదు పార్టీ ఉండదు గెలిచింది రెండో మూడో సీట్లు గెలిచాం భవిష్యత్తులో అవి కూడా ఉండవని పంపిస్తే మీరు తోకలు ఆడించుకుంటా మీరు ఏదో చెప్తా పోతున్నారు మరి మీకు ఎక్కడైనా చిత్తశుద్ధి నింటే మరి మీరేం చేశారు 3850 క్యూసెక్కులకు వైడెన్ చేస్తామన్నారు ఎక్కడ చేశారు మీరు చేయలేదు రాయలసీమ ప్రాంత ప్రజల అవసరాలు గుర్తించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు చిత్తూరు జిల్లాకు గాలేరు నగర్ నుంచి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఆ వాటా దాదాపుగా 10-12 టీఎంసీలు కూడా అనంతపురం జిల్లాకు ఇచ్చే విధంగా అదేవిధంగా 3850 సామర్థ్యంతో రూపొందించిన అంద్రినీవాను 6300 తీసుకొని వస్తున్నారు అంటే దాదాపుగా 63 టీఎంసీలు కేవలము ఒక కడప అనంతపురం కర్నూలు జిల్లాలకి ఇచ్చేటువంటి కార్యక్రమం అందులో కూడా కడప జిల్లాలో వెలుగల్లు ప్రాంతానికి కూడా గాలేరు నగర్ నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన ముచ్చుమర్రి ఒక లైఫ్ లైన్ అయితే ఆ ముచ్చుమర్రి అనే ఒక లైఫ్ లైన్ నుంచి కేసీ కెనాల్కు సంబంధించిన రివర్ అసిస్టెన్స్ వాటాలో 5 టీఎంసీలు అనంతపురం జిల్లాకు డ్రింకింగ్ వాటర్కి రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు 2004 ఎలక్షన్ల ముందర స్టెంట్ కోసం 3 నెలలు ఎలక్షన్లు ఉండగా రాజశేఖర రెడ్డి గారి ప్రపంచం వీస్తా ఉంది ఆయన పాదయాత్రలో జిల్లాల రైతులు ప్రజలు కదరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక ఉప్పెనలా ఒక ఉద్యమంలో ఆ రోజు ప్రజలందరూ ఆయన వెంట నడుస్తున్న తరుణంలో రాయలసీమ ప్రాంత ప్రజల్ని మోసం చేయాలి అనంతపురం ప్రాంత ప్రజల్ని మోసం చేయాలని 2004 ఎన్నికల ముందు 5 టీఎంసీలు ఇస్తున్నాయని ఆ రోజు జీవో ఇచ్చారు ఆయన ఒక నెల కూడా ఆయన ఇవ్వలేకపోయారు